శుభం వేయాలి. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి ముందు నెయ్య వెనక గొయ్యేలాగా ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతుంది. కారణం ఏంటంటే ముందు చూస్తే కుజుడు, వెనక చూస్తే శనీశ్వరుడు. వెనక నుండి ఏళ్ళ శని ఆరంభం అయిపోయింది. ఆ శని యొక్క వాడు చేయవలసిన అందరూ వాడు చేస్తూనే ఉంటాడు. ముందు కుజుడు వచ్చి కూర్చున్నాడు, వాడు సహజంగా ఇబ్బంది పెట్టేవాడు కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఇబ్బంది పెడతాడు. శని దృష్టి పడింది కాబట్టి, అంటే మన మీద నుండి ముందుకెళ్తుంది దృష్టి. సో శని దృష్టి కుజుడి మీద పడింది కాబట్టి, కుటుంబ స్థానం మీద పడింది కాబట్టి, కుటుంబ పరంగా మనకి ఎన్నో ఇబ్బందులు కనబడుతుంటాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఆన్సర్ దొరకని క్వశ్చన్స్ లాగా ఉండిపోతాయి. ఎక్కడ కుజుడు ఉన్నంతకాలం మనకి అది తప్పదు, దాన్ని ఎవరు మార్చలేదు. మనం ఏంటంటే ఇక్కడ కూడా మంత్రమే సరంగం. ఏం చేయాలో తెలియదు, తెలియకుండా సడన్గా కుటుంబంగా ఒక 15-16 రకాల సమస్యలు వచ్చి కూర్చుంటాయి మనకి. ఒకటి మారుద్దాం అంటే ఇంకొకటి, ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు సమస్యలు వస్తుంటాయి. వాటి పరిష్కార మార్గాన్ని కనబడవు. ఎటువంటి ఇబ్బంది పెట్టేస్తాడు అక్కడ కుజుడు కూర్చోబెట్టి టైట్, అంటే ఒక అడుగు ముందు వెనక్కి వేయలేని పరిస్థితిలో కుంభరాశి వారికి ఉంటుంది. అలాగే వాళ్ళు తృతీయ స్థానం ఎవరు లేకపోతే చతుర్థంలో రాహు ఉన్నా అంటే ఇవన్నీ ఒక ఎత్తును తీసుకుంటే వాళ్ళకి కుంభరాశి చతుర్థంలో రాహు ఉచిస్తుంది ఉన్నాడు. ఇదే రైట్ టైం అని చెప్పి తెలియగారి మంచం మీద కూర్చుంటారు, ఆరోగ్యం బాగాలేదని చెప్పి. సో కుటుంబ పరంగా నష్టం కనబడుతుంది. తల్లిగారు అంటే ఇక్కడ ఈ కుటుంబం అంటే భార్య, పిల్లలు, భర్త అనేది ఒక కుటుంబం అనుకుంటాయి. తల్లిగారికి అనారోగ్యం కూడా ఒక చికాకుగా తీసుకొచ్చి అక్కడ చూపిస్తున్నమాట. అలాగే మనం తీసుకుంటే అష్టంలో శుక్రుడు ఉన్నాడు. ఇక భార్య గారికి అంటే ఇంటి ఇల్లాల గారికి ఏదో శుక్రుడు అంటే ఇంటి ఇల్లాలు, ఇంటి ఇల్లాలకి డెఫినెట్గా ఏదో ఒక దోషము అనారోగ్యం కనిపించడం. అప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం, భార్యకి ఉండవు బాగాలేదు, అమ్మకి ఉండవు బాగాలేదు, ఎవరిని చూడాలా అంటే అర్థం కాని పరిస్థితుల్లో భర్త గారు అక్కడ నిలబడి వేలాడుతుండి ఉంటారు అనమాట. ఏం చేయాలని తోచండి అంటే ఇంట్లో వంట వండాలా, తల్లిని చూసుకోవాలా, భార్యను చూసుకోవాలి, భలే క్వశ్చన్ భలే ఉంటుంది వాళ్ళకి, ఆన్సర్ ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. కారణం అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు ఇబ్బంది పడిపోతుంటారు. అంటే అందరూ ఒకటే, అక్కడ అందరినీ చూసుకోవాలనే భావన, కానీ ఈయన ఎక్స్ప్రెస్ చేసే భావన ఎవరికి అర్థం కాదు. అక్కడ అందరూ నాకు చూడాలి, నన్ను చేయట్లేదు అంత చేసి ఆఖరి క్వశ్చన్ మార్కులో ఉండి ఈయన మీద నేలాప నిందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుకు నెయ్య వెనక పోయే పరిస్థితిలో ఆయన ఉన్నారు కాబట్టి. ఇది నేను లైఫ్లోని ఇటువంటి సంఘటనలు 190 మంది ఇళ్లలో జరిగే సంఘటన ఇప్పుడు బాగా కనబడుతున్నాడు ఈ కుంభరాశి వారికి. అయితే ఇక్కడ మనకు భాగ్యస్థానంలో బుధాదిత్యయోగం ఉంది కాబట్టి ఒక అదృష్టం ఏంటంటే ధనానికి ఇబ్బంది కలగడం. ఇవన్నీ మానసిక ఒత్తిడి, శరీర ఒత్తిళ్ళు ఇవే తప్ప ఆరోగ్య ఒత్తిళ్ళు తప్ప ఆర్థికమైన ఒత్తిడి కాదు ఇది. సో ఆర్థికంగా బలం పెరుగుతుంది, ఆర్థికంగా డబ్బు ఉంటుంది, ఆర్థికంగా అన్ని రకాలు బాగుంటాయి కాబట్టి మనం ఏమీ వరి అవ్వక్కర్లేదు. మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ పర్సనల్ లైఫ్ని ఎలా సెటిల్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే అది ఏమైనా పూజ పునస్కారం చేసి సెటిల్ చేసుకోవాలంటే చేసుకొని సెటిల్ చేసుకోవాలి ఈ విషయాలన్నిటికీ. రాజ్యంలో కేతు ఉన్నాడు కానీ ఉద్యోగ స్థలంలో కూడా స్థల మార్పు, స్థాన మార్పు జరుగుతుంది చిన్న పిల్లలు, దాని గురించి మీరు వరివర్తలు, అది కూడా మీ మంచి కోసం జరుగుతుంది. లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి మాలాంటి గురువుగారు ఎవరైనా పట్టుకుని ఏమైనా సలహాలు అడిగితే చక్కగా మంచి సలహాలు ఇస్తే ఏం చేయాలో దాన్ని బట్టి మీరు ఫాలో అయితే అక్కడ ఆ చిన్న సమస్య కూడా పరిష్కార మార్గం కనబడుతుందన్నమాట. అయితే ఇక్కడ అన్నింటికన్నా వాళ్ళు 12 శని కూర్చున్నాడు కాబట్టి ఖర్చు పెట్టడానికి ఫలితం రాదు. అంటే ఏ సమస్యనా, అది ఆరోగ్య సమస్య తీసుకోండి, మానసిక ఒత్తిడి అనుకోండి, శరీరక ఒత్తిడి ఏదైనా 12 శని ఒక ఆలోచన ఏంటంటే ఏదో రకంగా మీద ఖర్చు పెట్టించి దాని ఫలితం ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. సో ఖర్చు తప్పదు కుంభరాశి వారికి, అదేమీ సందేహం లేదు. అయితే ఈ చతుర్థంలో రాహు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి వీలైనంత ఓల్డ్ ఏజ్లో ఉన్న మదర్ కానీ ఉంటే మనం అంటే ఎవరైనా తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్లో ఉన్న వాడికి ఓల్డ్ ఏజ్ అంటే 8 ఇయర్స్, అలాగే ఓల్డ్ ఏజ్లో మదర్ ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళ ఆరోగ్య సూత్రాలు పాటించి వాళ్ళ మంచి చెట్లు కూడా పాటించి చూసుకుని ముందుకెళ్ళా ప్రయత్నించగలితే బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి కాంబినేషన్లో ముందు అటాక్ అయ్యేదేమో పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం ఇది బాగుంటుంది. తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన మంత్రము శరణ్యం అంటే ఇక్కడ మళ్ళీ మనకు కనబడేదంటే శనీశ్వరుడు 12 ఉన్నాడు కాబట్టి ఒక అభిషేకం సర్వస్వం శివునికి అభిషేకం చేయండి. శివునికి అభిషేకం నమ్మకం కానీ, చమకం కానీ, రుద్రం కానీ, శ్రీ సూక్తం కానీ, పురుష సూక్తం కానీ ఏదో ఒక దాని ద్వారా అభిషేకం చేసి అభిషేక తీర్థం ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, ఇంట్లో మీ అమ్మగారికి ఇవ్వండి. దీని ప్రభావంలో కొంత రిలాక్సేషన్ ఉంటుంది. ఏదైనా ఇదన్నీ డేంజరస్ బెల్స్ ఫర్ కుంభరాశి. అక్కడ కుజుడు ఉన్నంతకాలము, అక్కడ రాహు ఉన్నంతకాలం, కనీసం కుజుడైనా మారితే కానీ వాళ్ళకి ప్రశాంతత ఉండదు కాబట్టి అది డిసెంబర్ వరకు తప్పదు ఇవన్నీ. వీళ్ళకి కొంచెం అభిషేకం చేసుకోవడం, తీర్థం అందరికి ఇచ్చుకోవడం, మంత్రతీర్థాన్ని అలా చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.